దేశంలో ఏడలేని రాజకీయమంతా మన తెలంగాణలోనే మోపైనట్టుంది పండ్రి అధికార పార్టీలకు ప్రతిపక్షాల నడుమ రాజకీయాలు నడుచుడు కామన్ ఒకటి పార్టీలో ఉన్న రెండు గ్రూపుల నడమను ఇద్దరు లీడర్ల నడమనో రాజకీయాలు నడుచుడు కామన్ సెంటర్ వాళ్లకు స్టేట్ వాళ్లకు నడుమ లొల్లు పుట్టుడు ఎప్పుడు ఉండేదే కానీ నడుమ గవర్నమెంట్ కు గవర్నర్ కు అస్సలు పడతలేదు వెనకాల ఏం రాజకీయం ఉందో ముంగట వడతలేదు కాని కండ్ల ముంగట జరిగేది మాత్రము చాలా మంది మెచ్చుతలేదు ఏదైనా ఉంటే మళ్ళో పని చూసుకోవాలి గాని జెండా పండుగ నడుస్తుతా రాజకీయాలే చేయబట్టిరి రాజ్ లో గవర్నర్ మేడము ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సారు ఈడ సిఎస్ మేడము డీజీపీ సారు ఆడ సిఎస్ మేడము డీజీపీ సారు రాజ్ కు మంత్రులు రాలే ఎమ్మెల్యేలు రాలే ప్రగతి భవన్ కు అందరు వచ్చిండ్రు రెండు భవన్ లు దగ్గర దగ్గరనే గాని జెండా వందన పండుగ నాడు కూడా దూరం దూరమే ఉన్నారు పరేడ్ గ్రౌండ్ లో అమర్ జవాన్ ఫస్ట్ గవర్నర్ మేడం నివ్వాలి అటెంక సిఎం సార్ నివ్వాలి పక్క గ్రౌండ్ అంతా కాలే అప్పట్ రథాలు లేవు ఆటలు లేవు పాటలు లేవు పోరాళన్ తీసుకొని పతేడు శీతం మంది వచ్చేటోళ్ళు ఒక్క ఇయ్యాల పరేడ్ గ్రౌండ్ అని పేరు పెట్టింది జెండా ఫండ్గా పరేడ్ చేస్తానికి ఇక్కడ ఫండ్గా ఫిక్స్ అయ్యారు ఇక గవర్నర్ వాళ్ళ వాటికుంటారు సర్కార్ వాళ్ళు మొత్తం విరిగేసుకోని ఉంటే గట్ల హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఏర్పాట్లు కూడా రాజ్భవన్ లో కథ అనిపించారు తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఇగో గిదే పేద పరేడు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు కేవలం కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి ఆయన నిజాం అనుకుంటున్నాడు చెప్పించిన వారు అంటేనే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు దానికి పెబా దేశంలో రాష్ట్రపతి రాష్ట్రంలో గవర్నరు జెండా ఎగిరేసుడు స్పీచ్లు ఇచ్చుడు అలాదు సకల సవలతులు చేసి పండుగ కూర్చుడు పాలకుల ఉంటది ఏ ముచ్చట కాడ ఎట్లు నా జెండా ఎగిరేసే కాడ ఒకటైతారు దేశానికి సంబంధించిన ముఖ్యమైన కార్యం కాబట్టి కానీ మన పండుగ సవలతులు చేయలేదు జెండా ఎగిరేసే కాడికి సర్కార్ రాలేదు ఈ విభేదాలను వేరే వేదికల మీద ప్రదర్శించుకోవాలి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బేషరత్ క్షమాపణ చెప్పి కానీ జరి ఇటు చూడండి తమిళనాడు ముఖ్యమంత్రికి గవర్నర్ కు టగ్ ఫర్ నడుస్తుంది అయినా జెండా ఎగిరేసే కాడ ఇద్దరు ఉన్నారు బెంగాల్ లో సీఎం కు గవర్నర్ కు ఎప్పుడు ఉన్నా ముఖ్యమైన కార్యానికి పక్కా కేరళలో కూడా ఐసికి తైసే అంటున్నా పండుగ నాడు పద్ధతి ప్రకారం నడిచేరు ఏ రాష్ట్రంలో చూసినా సంబరమే మన కడ తప్పితే వ్యక్తిగతమైన విభేదాలు గవర్నర్ తో ఎట్లా ఉన్నా అంటే రాజ్యాంగపరమైనటువంటి ఒక విధిని బాధ్యతను ప్రభుత్వం అయితే నిర్వర్తించాలి రాజ్యాంగం వల్ల పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రాజకీయాల కోతున్న బిఆర్ఎస్ పార్టీ ఈ రాజ్యాంగ పండుగ నాడు దేశానికి ఇచ్చిన గొప్ప రాజకీయ సందేశం గిదన్నట్టు